రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు। తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్, జాతీయ కన్వీనర్ నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నూకనమ్మ తదితరులు మీడియాతో మాట్లాడారు। బీసీల రాజ్యాధికారం కోసం గత ఏడాది డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం రథయాత్ర చేపట్టిందని, రథయాత్ర పూర్తయ్యి ఈ నెల 4వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజా సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు। రాష్ట్రంలోని బీసీలంతా ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు। అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదంటూ మండిపడ్డారు। అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో 90 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించాలని, లేని పక్షంలో బీసీలంతా నోటాకు ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు। 75 పార్లమెంట్ స్థానాలు, అదే విధంగా చట్టసభలో 50% రిజర్వేషన్లు, అలాగే మహిళా బిల్లులో ప్రకటించినటువంటి మహిళా బిల్లులో 30 బీసీలకు సపోర్ట్ పెట్టి మహిళా రిజర్వేషన్ ప్రకటించాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అట్రాసిటీ ఉందో బీసీల మీద దాడులు జరగకుండా బీసీల కోట అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఈ యొక్క డిమాండ్లతోటి ఈ రథయాత్ర మరి చేయడం జరిగింది। కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానివ్వండి, 25 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గానివ్వండి, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాను, బీసీలకి అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నాయి। కాబట్టి ఈ పార్టీలన్నిటి కూడా మేము ఈ సభ ద్వారా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం। మీరు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నాటి నుండి మీరు మా ఓట్లతో అధికారాన్ని పొందుతూ మాకు అధికారాన్ని దూరం చేశారు మీరు, కాబట్టి ఇప్పటికైనా మీరు మెలకు వహించండి। మా వర్గాలకి ఏ ఏ కులానికి ఎంత శాతం మీరు ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, అనేక నామినేటెడ్ పదవులు కానివ్వండి, కాంట్రాక్టుల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రైవేటు పరిశ్రమల్లో కానివ్వండి, మా శాతానికి తగ్గట్టు ఇవ్వని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క సభ ద్వారానే కాదు అనంతరం కూడా మరో స్వాతంత్ర పోరాటం ఇక్కడతో ముగియదు। భవిష్యత్తులో కూడా దీని గ్రామస్థాయి నుండి పల్లె నిద్ర రచ్చబండటువంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామ గ్రామాన్ని కూడా చైతన్యపరిచి మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము ఖచ్చితంగా కాపాడుకునేదానికి ప్రభుత్వాలపైన పార్టీలపైన పోరాటం తీవ్రంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క పార్టీలన్నిటికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం।